Hello my dear followers and welcome to AMC updates. Vikrant Rona finally official trailer anedi release chesaru. Not only Kannada but Telugu lo kuda release cheyadan jarigindannamata. Already trailer review ante oka video chesam but trailer chusunte chaala interesting gaanu manchi details unnattu gaane anipichayi. Anduke ee video lo manam cinema ela undabothundi, cinema story enti, trailer lo naaku ganipinchina hidden details enti ani maatladukobothunnam. Firstly, Vikrant Rona anedi oka chinna mysterious story leka untold story ni explain cheyadaniki try chestunaro annattuga chuvincharu trailer mottham. Ante trailer mottanna performance scope unnattuga gaanu లేక ఒక డైరెక్షను ఒకరిల్స్ ఏదైనా చూయించాలనుకున్నట్టో కాకుండా జస్ట్ మనకి ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నారు. అదే ద డెవిల్. ఈ ఒక్క క్యాప్షన్తోనే ట్రైలర్ మొత్తం ఎండ్ అవుతుంది తప్ప ట్రైలర్లో మొత్తం రివీల్ అనేది అస్సలు చేయలేదు. మూవీ ఎలా ఉండబోతుంది అనే ఒక హింట్ మాత్రం ఇచ్చారు, కానీ పూర్తిగా అయితే రివీల్ చేయలేదనే చెప్పాలి. అదే కిచ్చర్ సుదీప్ ఇందులో టూ షేడ్స్ కనిపిస్తాడు. మేబీ అది డ్యువల్ రోల్ అంటే క్యాన్ ప్రిడిక్ట్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ ఒక షేడ్లో డెవిల్గా విక్రాంత్ రోనాగా చూస్తారు, సెకండ్ షేడ్లో ఏంటంటే తనే ఒక డెవిల్ని వెతుకుతున్నట్టుగా అనిపించింది. లేదు ఇద్దరు ఒకటే అనే ఒక ట్విస్ట్ ఉంటుందా, లేదా సంథింగ్ ఏదైనా సర్ప్రైజ్ దాచారా అనేది చూడాలి. అండ్ ఆల్సో మనకి ట్రైలర్ స్టార్టింగ్లో ఒక షిప్ కానీ కొన్ని విజువల్స్ కానీ అదిరిపోయే గ్రాఫిక్స్ కానీ చూపిస్తారని చెప్పాలి. ఇవి చూశాక ఒక పెద్ద హాలీవుడ్ సినిమా లాగా అనిపించింది. దట్టు ఇక్కడ కొన్ని బ్రిడ్జ్ షాట్స్, ఆ తర్వాత ఒక కార్ వెళ్లడం వంటివి చూస్తారు. అదే గ్రూసమ్ స్టోరీ అన్నట్టు కూడా హింట్ ఇస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. యూ కెన్ హైడ్ ద స్టోరీ బట్ యూ కెనాట్ హైడ్ ద ఫియర్ అన్నట్టుగా చూస్తారు. సో ఇక్కడ మనకి భయం అనేది కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక విలేజ్లో ఒక అద్భుతాన్ని మనకి చూపించబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ద స్టోరీ స్టార్టెడ్ అగైన్, ద డెవిల్ అదే విక్రాంత్ రోనా కెమ్ బ్యాక్ అన్నట్టుగా చూపిస్తారు అట్ ట్రైలర్ స్టార్టింగ్లో. అండ్ ఆ తర్వాత కొన్ని విలేజ్ సీన్స్ అండ్ ఫ్యూ న్యాచురల్ సీన్స్ అనేవి మనకి ట్రైలర్లో కనిపిస్తాయి. ఈ క్లిప్లో కనిపిస్తున్నట్టుగా ఇతను అండ్ ఈమె మెయిన్ లీడ్స్లో ఆర్ల్స్ ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఏ ల్యాండ్ దట్ ఎవ్రీవన్ ఫియర్డ్ అంటే అందరూ భయపడే భూమి, అంటే ఆ విలేజ్ ఎక్కడైతే ఉందో లేదా ఆ చోటు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భయంకరంగా ఉంటుందని, ఆ చోటును డికోడ్ చేస్తూ అసలు ఆ చోట్లో ఏముందని వెతుక్కుంటూ వెళ్తుండొచ్చు మన కిచ్చా సుదీప్. బట్ అది విక్రాంత్ రోనా చోట అని కూడా చెప్పగలుగుతాం. అండ్ ఆ ల్యాండ్లో వెళ్ళిన వాళ్ళందరినీ చనిపోతారేమో భయపడతారేమో అనేది హింట్ ఇస్తూ ఉన్నారు ట్రైలర్లో. తర్వాత మనకి చిప్లో నుంచి చూపిస్తూ ఉంటారు కొన్ని షాట్. మేబీ ఇక్కడ నుంచే విక్రాంత్ రోనా ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు. అండ్ స్టార్ట్స్ విత్ ఏ ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రైలర్లో మనకి ఒక ఇన్స్పెక్టర్ చనిపోయారనే డైలాగ్ కూడా మనకి కనబడుతుంది. ఎవరు చంపారు ఏంటి అనేది దాన్ని కొంచెం హింట్గా యూజ్ చేసి ఆ డెవిల్ గురించి ఏదైనా కనుక్కుంటారేమో సినిమాలో. అయితే విలేజ్లో చేసేదానికి కారణంకి ఒకటే పేరుంది అని మనకంటారు, అండ్ హీఈస్ విక్రాంత్ రోనా. అండ్ మనకి ఇన్స్పెక్టర్ సురేష్ చనిపోవడం, తన బాడీ ఒక వెల్లో దొరకడం ఇక్కడ మనకి మరికొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్సో విలేజ్లో జీవించబడే ఎందరో మనుషులు మేబీ మిస్ అవుతారేమో అండ్ ఉన్న హిడెన్స్ని కనుక్కుంటూ ఉంటాడు మన కిచ్చా సుదీప్. ద రియల్ గేమ్ అని తర్వాత హింట్ ఇస్తారు. సినిమాతో ఒక గేమ్లాను ఇంట్రెస్టింగ్గాను సింపుల్గా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. గేమ్ అన్నాకే మనం అర్థమవుతుంది సినిమాతో ఒకే చోటు ఒకే స్టోరీ అండ్ మోస్ట్లీ ఒక వీక్ ఆర్ డేగా సాగే సినిమాలా అనిపిస్తుంది విత్ ఎ డార్క్ మిస్టరీ కంటెంట్. సినిమా ఎక్కడెక్కడ సాగుతుంది, లొకేషన్ ఏంటి అనేది మాట్లాడుకుంటే ది జంగల్ అండ్ ది విలేజ్. జంగల్కి విలేజ్కి కనెక్షన్ ఏంటి, ఆర్ ఎల్స్ రెండు ఒకే చోట అనేది చూడాలి. అండ్ మనకి మిస్టరీ అనేది విలేజ్లో ఉంది. అండ్ ఈ మిస్టరీకి రీజన్ ఒక జంగల్ అనే చెప్పుకోవచ్చు. చాలా న్యాచురల్గా సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్గా చూపించారనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఎనీవేస్ ఈ ట్రైలర్ చూసిన ప్రతి క్షణం ఒక హాలీవుడ్ ఫీల్, ఒక డిఫరెంట్ స్టోరీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్రైలర్ ఎండ్స్ విత్ విక్రాంత్ రోనా నేమ్. విక్రాంత్ రోనా టైటిల్ కార్డ్ చూస్తే కూడా ఏదో హింట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక కవచంలానో, ఒక స్ట్రాంగ్ స్టీల్ మెటీరియల్తో ఒక వెపన్లానో చూపిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది అని సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఒక ఊర్లో ఎందరో మంది మిస్ అవుతారు, చనిపోతారు, భయపడుతూ ఉంటారు ఒకే విషయంలో. అదేంటి, మిస్ ఎలా అవుతున్నారు, దానికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది మనకి సినిమా ఫస్ట్ ఆఫ్ అటు ఇటుగా సాగుతూ ఉంటుంది. తర్వాత విక్రాంత్ రోనా అనే ఒక వ్యక్తి వచ్చి దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తాడు, లేదా ఎవరో డీకోడ్ చేస్తే దానికి రీజన్ విక్రాంత్ రోనానే అయి ఉంటాడు. ఇక్కడే ఇది చిన్న కన్ఫ్యూజన్ అనే చెప్పాలి. అండ్ మూవీ స్టోరీ అయితే పెద్దగా రివీల్ అయితే చేయలేదు. నాకు ట్రైలర్ మీద ఉన్న డీటెయిల్స్ అండ్ ఒపీనియన్ అయితే ఇదే అనమాట. మీకేం అనిపించింది, మీకేనా డీటెయిల్స్ కనిపించాయా అని డెఫినెట్లీ కామెంట్ ఇద్దాం. సో చూద్దాం ఎవరేం గమనించారా అని. మూవీ అయితే ఒక డార్క్ నైట్ డెవిల్ గురించి బేస్డ్ అయి ఉంది అని క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్ మీ AMC అప్డేట్.